విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 పూరిళ్లు దగ్ధమయ్యాయి. విలువైన వస్తువులు, పిల్లల స్కూల్ సర్టిఫికేట్లు, నగదు, బట్టలు కాలిబూడిదయ్యాయి. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం కావూరి వారిపాలెం పంచాయతీలోని పారిపోయిన వారిపాలెంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒకే బజార్లోని వరుసగా ఉన్న 10 పూరిళ్లు దగ్ధమయ్యాయి. భారీగా మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. అప్పటికే పూర్తిగా ఇళ్లు కాలిపోయాయి. పాలెం పంచాయతీలోని పాలెనవారిపాలెంలో విద్యుత్ తీగల వల్ల 10 ఇళ్ళు ఒకేసారి మంటలు రావడం వల్ల కాలిపోయినాయి. అందులో సర్టిఫికేట్లు, డబ్బులు, నగలు మొత్తం కాలిపోయినాయి. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. పాలిపోయిన వారి పాలకంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన 10 పూరిళ్ళు దగ్ధమైపోయినాయి. మరి ఈ పూరిళ్లలోని అకస్మాత్తుగా మంటలు వ్యాపించడం వలన ఆ ఇళ్లలో ఉన్నటువంటి నగదు కానీ, బంగారం కానీ, పిల్లల సర్టిఫికెట్లు కానీ, వస్తువులు కానీ ఏమీ బయటకు వచ్చే పరిస్థితి లేక పూర్తిగా ఖాళీ దగ్ధమైపోయింది. మరి వాళ్ళు చాలా హృదయ విదారకరంగా ఉన్నారు. మరి ఈ ప్రమాదం జరిగిన వెంటనే మేము కూడా మరి అధికారులకు తెలియజేసాం. అలాగే స్థానిక శాసనసభ్యులైన కరణం బలరామకృష్ణమూర్తి గారికి కూడా తెలియజేసినాం. వారు రేపు ఉదయాన్నే వచ్చి మరి ఈ అన్ని విషయాలు పరిశీలించి వారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని కానీ ప్రభుత్వం తరఫున వచ్చేటటువంటి సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తామని